చూడబోతున్నామంటే క్లాస్ వర్సెస్ ఆబ్జెక్ట్. సో జావాలో క్లాస్ అంటే ఏమిటి, జావాలో ఆబ్జెక్ట్ అంటే ఏమిటిని మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఏ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎత్తుకున్నా, బేసికలీ ఏ ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎత్తుకున్నా, ఎగ్జాంపుల్ C++, జావా ఎత్తుకున్నా, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ తెలియకపోతే మీరు వచ్చేసి ఒక ప్రోగ్రామర్గా అవ్వలేరు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామర్గా అవ్వలేరు. సో క్లాస్ అంటే ఏంటంటే, క్లాస్ వచ్చేసి బ్లూ ప్రింట్ దట్ డిస్క్రైబ్స్ ది స్టేట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్కి ఒక బ్లూ ప్రింట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కడుతున్నాం అనుకుంటే, ఆ ఇంటి కట్టే ముందు మనం ఏం చేస్తాం, ఒక ప్లాన్ ఒక పేపర్లో గీస్తాం, అది ఒక బ్లూ ప్రింట్. అదేలాగా జావాలో మనం ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, ఆ బ్లూ ప్రింట్ దాని క్లాస్. సో ఇది ఇంకా వచ్చేసి మనం వచ్చేసి లేమన్ టర్మ్స్ ఎలా చెప్పాలంటే, మనం ఒక హ్యూమన్, సో మనలాగే వచ్చేసి ఈ వరల్డ్లో ఉన్న అన్ని పర్సన్స్ వచ్చేసి హ్యూమన్స్గా, అన్ని హ్యూమన్స్కి ఒక క్లాస్, అదేంటి హ్యూమన్ క్లాస్. ఇదే ఇప్పుడు ఒక అనిమల్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్, క్యాట్, ఆమర్ ఉంటే డాగ్ క్లాస్, క్యాట్ క్లాస్. అదేలాగా వచ్చేసి ఒక స్నేక్ ఉంటే స్నేక్ క్లాస్. ఒక క్లాస్ అంటే ఏంటంటే బ్లూ ప్రింట్. సో బ్లూ ప్రింట్ అంటే ఏం చెప్తుందంటే, ఇది ఇది ఇలా ఉండాలా ఆమా చెప్పేది బ్లూ ప్రింట్. ఒక ఇంటి కడితే మనం ఒక బ్లూ ప్రింట్ రాస్తాం, ఏంటంటే ఇక్కడ ఈ వంటిల్లు ఉండాలా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్ ఉండాలా, ఇక్కడ హాల్ ఉండాలని మాకు ఒక బ్లూ ప్రింట్కి ఇస్తాం. అదేలాగా క్లాస్ అంటే ఏంటంటే ఈ థింగ్స్ అంతా ఉండాలని ఒక బ్లూ ప్రింట్ చెప్పేది క్లాస్. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం హ్యూమన్ క్లాస్ అని చెప్పాం కదా, హ్యూమన్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో ఒక ఆబ్జెక్ట్ నేనుగా ఉంటాను, ఇంకొక ఆబ్జెక్ట్ మీరుగా ఉంటాడు. సో ఒక ఆబ్జెక్ట్కి ఏం ఉండాలంటే స్టేట్ అండ్ బిహేవియర్ కన్ఫామ్గా ఉండాలి. సో హ్యూమన్కి స్టేట్స్ ఏంది, హైట్, వెయిట్, స్కిన్ టోన్ అవన్నీ స్టేట్స్. అదేలాగా హ్యూమన్కి బిహేవియర్ ఏంది, హ్యూమన్ వచ్చేసి వాక్ చేస్తాడు, ఈట్ చేస్తాడు, స్లీప్ చేస్తాడు, వర్క్ చేస్తాడు, ఎక్సెట్రా. సో దే ఎంటిటీకి అంట, ఏ ఎంటిటీకి అంత స్టేట్ అండ్ బిహేవియర్ రెండుమే ఉందో అది ఆబ్జెక్ట్ కింద క్లాసిఫై అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేదానికి మనకు క్లాస్ కావాలా. ఇప్పుడు హ్యూమన్ క్లాస్ అంటే ఒక హ్యూమన్ క్లాస్ ఉంది, ఆ హ్యూమన్ క్లాస్ యూజ్ చేసి మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇది రియల్ టైం ఎలాగా ఒక బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొచ్చి, ఒక ఇంటి బ్లూ ప్రింట్ యూజ్ చేసి మనం చేసి ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్ని బిల్డ్ చేయొచ్చు. అదేలాగా ఒక క్లాస్ బ్లూ ప్రింట్ యూజ్ చేసి మనం ఎన్ నెంబర్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్కి కనెక్ట్ అవ్వాలని అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆబ్జెక్ట్, మీరు ఒక ఆబ్జెక్ట్, నా ఆబ్జెక్ట్ మీ ఆబ్జెక్ట్ కనెక్ట్ అవ్వాలని అవసరం లేదు, రెండు ఆబ్జెక్ట్ ఇండిపెండెంట్గా ఉండొచ్చు. సో ఒక క్లాస్ వచ్చేసి ఒక బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్ వచ్చేసి ఆ బ్లూ ప్రింట్ యూజ్ చేసి క్రియేట్ చేసిన ఎండ్ ప్రోడక్ట్ని అనుకోవచ్చు. జావాలో క్లాస్ ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక వచ్చి సింటాక్స్ అని చెప్పొచ్చు, లేకపోతే ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఏంటంటే మనం ఇక్కడ మోడిఫైయర్ చెప్తాం. సో ఈ మోడిఫై అంటే ఏంది అదంతా మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. సో ఇప్పటికీ ఏంటంటే పబ్లిక్ వచ్చేసి ఒక మోడిఫైయర్, అక్సెస్ మోడిఫైయర్. క్లాస్ వచ్చేసి కీవర్డ్, కీవర్డ్ అంటే ఇలాగా ఇయాలని మనం జావా కండిపెట్టినప్పుడు కీవర్డ్స్కి అంతా ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. సో కీవర్డ్స్ అంటే ఏంది నేను డీటెయిల్గా వీడియో కవర్ చేస్తుంటా, ఆ వీడియో కూడా మీరు చూసుంటారని నేను అనుకుంటున్నా. సో CLASS, ఆల్ స్మాల్ ఆల్ఫాబెట్స్, ఇది క్లాస్ వచ్చేసి ఒక కీవర్డ్. హ్యూమన్, ఇది క్లాస్ నేమ్. ఈ నేమ్ని మీరు ఎలాగైనా పెట్టచ్చు. నేను హ్యూమన్ పెట్టుకున్నా, మీరు వచ్చేసి మీరు ఒక వేరే క్లాస్ క్రియేట్ చేస్తున్నా పెట్టుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ క్లాస్ లేకపోతే క్యాట్ క్లాస్. అంటే ఈ నేమ్ వచ్చేసి మనం డిసైడ్ చేసేది. ఈ పబ్లిక్ క్లాస్ వచ్చేసి కీవర్డ్స్ ఇలాగదా ఉండాలని ఒక రూల్స్ ఉంటుంది. అండ్ దెన్ ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లాట్ బ్రాకెట్స్ లోపల మనం చేసి మనం ఏం చెప్పాము, హ్యూమన్కి స్టేట్ ఏంది, హైట్ వెయిట్ అని మనం చెప్పాం కదా, ఆ హైట్ వెయిట్ని ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం యూజింగ్ సమ్ డేటా టైప్. ఇదంతా ఏంది మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ చూసుకుంటాం. ఇది ఒక జస్ట్ ఒకసి ఒక థియరటికల్ వీడియో మట్టో మనం పెట్టుకుంటాం. ఇది హైట్ అండ్ వెయిట్. అండ్ దెన్ మెథడ్స్, సో ఇది ఒక బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేయొచ్చు. దెర్ ఆర్ మెనీ వేస్, ఎక్కువ వేస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ది రెగ్యులర్లీ యూస్డ్ మెథడ్. హ్యూమన్ వచ్చేసి క్లాస్ నేమ్ స్పేస్ క్లాస్, సారీ హ్యూమన్ వచ్చేసి ఈ క్లాస్ నేము. ఇప్పుడు రాకేష్ వచ్చేసి ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ ఏంది హ్యూమన్. open and close bracket semicolon. Na case vachesi oka first object, second object elante ade elaga similar ga create cheyochu. Human Lenin equal to new human open and close bracket semicolon. If Lenin vachesi second object. So Rakesh, Lenin are two objects. Mana ipo create chesno using human class. So ipo world lo unna anni oka for example 1 billion people unte 1 billion objects ga mana create chesukochu. Kani blueprint endi human class. So inka detail ga mana next videos lo chustam.